हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स न्यूज़ अपडेट को वे मुझे ना चिन्ह रिक्वेस्ट एवरते ना चैनल ने कुत्ता चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि वीडियो नच्चिनट्लयिते लाइक शेयर चेयंडि फ्रेंड्स फ्रेंड्स एदैते हपुरा प्रांतंलो ओक ट्रक लो अयिते 2 मिलियन्ल गन्स बुलेट्स अदे विधंगा वैन बाटल नि कूडा पट्टुकोवडं जरिगिंदि फ्रेंड्स ई ओक मादक द्रव्याल कूडा इंदुलो उन्नायि ఈ యొక్క ఆఫ్రా ప్రాంతంలో ఏదైతే బార్డర్ నుంచి అయితే ఈ యొక్క కోయట్లోకి రావటం జరుగుతుందని జరిగిందని దీనికైతే ఈ యొక్క కోయట్ సైనికులు అయితే పట్టుకోవడం కూడా జరిగింది వీళ్ళను సిఐడి వాళ్ళు అయితే అరెస్ట్ చేసుకొని ఈ యొక్క దాన్ని అయితే విచారించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క కోయట్ ముస్లిం కంట్రీలో అయితే పంది మాంసం అయితే అమ్మడం అయితే నిషేధం ఉంది ఫ్రెండ్స్ ఏదైతే యుఎస్ ఆర్మీ సైనికుడు అయితే ఈ యొక్క ట్విట్టర్ లో ఇతని యొక్క ట్విట్టర్ లో అయితే ఈ యొక్క పంది మాంసం అమ్ముతున్నట్లు ఈ యొక్క పోస్ట్ అయితే ఒక ఫోటోని అయితే పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ యొక్క విచారించగా ఈ యొక్క సైనికుడు కోయట్ ప్రాంతంలోనే ఈ యొక్క కోయట్ లోనే ఉన్నట్లు ఈ యొక్క యుఎస్ సైనికుడు అయితే ఉన్నట్లు అక్రమంగా ఈ యొక్క పంది మాంసాన్ని అమ్ముతున్నట్లు ఈ యొక్క విచారణలో అయితే తెలిసింది ఫ్రెండ్స్ ఏదైతే పంది మాంసాన్ని విక్రయిస్తున్న ఇతను ఏదైతే అమ్ముతున్న ఇతన్ని అయితే ఈ యొక్క ముస్లిం దేశంలో ఈ యొక్క నిషేధించిన ఈ యొక్క పంది మాంసాన్ని అయితే ఉల్లంఘిస్తున్నట్లు ఈ యొక్క చట్టాన్ని అయితే ఉల్లంఘిస్తున్నట్లు ఇతనికి 3 సంవత్సరాల జైలు శిక్ష అయితే విధించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఏదైతే సువైక్ పోర్ట్లో అయితే ఈ యొక్క 6,50,000 ఈ యొక్క పొగాకు ఏదైతే పొగాకు ఉంటుంది కదా తంబాకుని అయితే పట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క గృహ కార్మికులను అయితే గురించి అయితే ఈరోజు క్యాబినెట్ సమావేశంలో చర్చించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏదైతే ఇండియా నుంచి ఈ యొక్క 34 కంట్రీల్లో ఈ యొక్క గృహ కార్మికులు వచ్చే దానికి ప్రస్తుతానికైతే ఈ యొక్క ఇండియా ప్రభుత్వం అయితే దీనికి ఆపివేయడం జరిగింది దీని గురించి అయితే ఈరోజు క్యాబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది ఫ్రెండ్స్ దీని గురించి పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఈ యొక్క జనవరి 21 వరకు అయితే ఈ యొక్క పూర్తి స్థాయిలో వీళ్ళు ఫ్లైట్స్ అయితే నడపనున్నారు దీని గురించి అయితే ఇంకా ఇండియా ప్రభుత్వం కువైట్కు ఒక లేఖ అయితే రాయడం జరుగుతుంది ఏదైతే ఇండియా ప్రభుత్వం కూడా కువైట్ ఇండియా నుంచి కువైట్కి ఈ యొక్క గృహ కార్మికులను తీసుకువస్తానని వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వాలని ఈ యొక్క ఇండియా ప్రభుత్వం ఎయిర్లైన్స్ వాళ్ళు అయితే కోరడం జరుగుతుంది ఈ యొక్క దీనిపై అయితే ఈ యొక్క కువైట్ ప్రభుత్వం అయితే ఈరోజు ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ఎలా మీకు ఏదైతే అప్డేట్స్ వస్తుందో దాని గురించి అయితే నేను ఈ యొక్క మీకు చెప్పడం కూడా జరుగుతుంది ఏదైతే ఎలా వస్తుందో అలా మీకు ఈ యొక్క అప్డేట్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఏదైతే కొత్త వీసాల గురించి కూడా చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ యొక్క జనవరి 21 వరకు అయితే మేబీ కొత్త వీసాలు ఓపెన్ కావచ్చు అది కూడా గృహ కార్మికులు ఎవరైతే ఇంట్లో ఫ్యామిలీలో పనిచేసే వాళ్ళ కొరకు మాత్రమే ఈ యొక్క కొత్త వీసాలు అయితే ఓపెన్ చేస్తాము అని చెప్పడం జరుగుతుంది ప్రాసెస్ అయితే ఉంది కానీ పూర్తి స్థాయిలో ఓపెన్ చేస్తాము అన్న దానిపై అయితే లేదు ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే జరుగుతుంది 21 వరకు కావచ్చు కాకపోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి నా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి